జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో సీడీపీ నిధుల నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్, ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి. గౌరవ ఎంపీపీ కొడిమేల మేనిని స్వర్ణలత గారికి, అదేవిధంగా సోదరిమణి గౌరవ జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి గారికి, స్థానిక సర్పంచ్కి, ఎంపీటీసీకి, అదేవిధంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అన్న కృష్ణారావు గారికి, వైస్ ఎంపీపీ అన్న ప్రసాదన్న గారికి, జిల్లా నాయకులు మేనేని నరసింహారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, పార్టీ అధ్యక్షులకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, ఈ గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలందరికీ, ప్రజలందరికీ, రైతులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్, ముదిరాజ్, మున్నూరు కాపు, ఇలా పలు కుల సంఘ భవనాలు, అదేవిధంగా సీసీ రోడ్లు ఈ యొక్క గ్రామాలకు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి 69,80,000 రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాము. పనులు త్వరితగతన పూర్తి చేయవలసిందిగా ఎవరైతే మన వాళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారో నిర్ణీత గడువులోపు ఆ పనులను పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు నాతో పాటు ఈ సుమారుగా 3వసారి మొన్ననే వచ్చినప్పుడు ఇక్కడనే ఒక సెల్ఫీ ఫోటో కూడా దిగిన మా అవ్వ దండం పెడతాను. మా అవ్వ ఎందుకు దండం పెడుతుందంటే కేసీఆర్ గారు అలా పెద్ద కొడుకు,